గొంగళి పురుగు సీతకొక్క చిలుక ఎందుకు అయింది? రంగు రంగులు సీతకొక్క చిలుక అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అవి అలా ఎగురుతుంటే చూసి ఆనందించేవారు ఎందరో, ముఖ్యంగా చిన్నపిల్లలకు ఆడపిల్లలకు మరెంతో ఇష్టం. ఇప్పుడు అది సీతకొక్క చిలుకగా ఎలా మారిందో తెలుసుకుందాం. సీతకొక్క చిలుక లైఫ్ సైకిల్లో 4 స్టేజెస్ ఉంటాయి. 1 ఎగ్గు, 2 లార్వా, 3 పూప, 4 అడల్ట్. మొదటగా ఎగ్ స్టేజ్. సీతకొక్క చిలుకలు వాటి జీవితాన్ని ఆకు మీద గుడ్లగా ప్రారంభిస్తాయి. 2nd స్టేజ్ లార్వా. ఇందులో ఆ గుడ్డు నుండి గొంగళి పురుగు బయటికి వస్తుంది. మీకు తెలుసా అది బయటికి వచ్చిన తర్వాత మొదటగా తినేది ఏమిటో? అది ఏ గుడ్డులోంచి బయటకు వస్తుందో మొదటగా దాన్ని తింటుంది. అది గొంగళి పురుగులు ఉన్నంత కాలం ఎప్పటికీ ఆకులను తింటూ ఉంటుంది. అది పెరిగే కొద్దీ దాని చర్మాన్ని చాలాసార్లు కోల్పోతుంది. 3rd స్టేజ్ పూప. పూప స్టేజ్లో గొంగళి పురుగు కాకున్ అనే గూడు నిర్మించుకుంటుంది. ఇది విశ్రాంతి దశ. ఇక మిగిలినది 4వ స్టేజ్ అడల్ట్. ఇందులో అది నిర్మించుకున్న కాకున్ నుండి సీతకొక్క చిలుక బయటికి వస్తుంది. ఫ్యాక్స్. మీకు తెలుసా సీతకొక్క చిలుకలు గంటకి 30 కిలోమీటర్ల స్పీడ్తో ప్రయాణించగలవు? మీకు తెలుసా సీతకొక్క చిలుకకు ఊపిరితిత్తులు ఉండవు? మీకు తెలుసా సీతకొక్క చిలుకలు రుచులను తెలుసుకోవడం కోసం వాటి కాళ్ళను ఉపయోగిస్తాయి? సీతకొక్క చిలుకలు లేని కాంటినెంట్ కూడా ఉంది, అదే అంటార్కిటిక్ కాంటినెంట్. సీతకొక్క చిలుకలకు వాటి ఆస్పంజరం అనేది బయట ఉంటుంది, దీన్ని ఎక్సోస్కెలిటన్ అంటారు. మగ సీతకొక్క చిలుకల కంటే ఆడ సీతకొక్క చిలుకల జీవితకాలం ఎక్కువ.